لله رب العالمين والصلاة والسلام على رسول العالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين. قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. الذين تتوفاهم الملائكة طيبين يقولون سلام عليكم. قال رسول الله صلى الله عليه وسلم: من أحب لقاء الله أحب الله لقاء، ومن كره لقاء الله كره الله لقاء. أبيمان الصدر لو دور الجولان الصدر لو في ميانة الإسلام يأتي لكم. السلام عليكم ورحمة الله وبركاته. దాదాపు 3 రోజుల నుంచి ఏ విషయాలు చర్చించుకోవడం లేదు. ఒకరోజు ప్రోత్సాహానికి, మరో రోజు పాటలు వినడానికి, ఇలా 3 రోజులు గడిచిపోయాయి. బహుశా మీరు కొత్త ఉదాహరణది అది సమయం ఉండొచ్చు వినాలన్న విషయాల. ఈరోజు ఏ అంశం గురించి మనం తెలుసుకోబోతున్నాము అంటే, మరణ సమయంలో విశ్వాసికి లభించే సత్కారాలు, మరణ సమయంలో అవిశ్వాసి పడే సిగ్గు. నేను మన సోదరులు ప్రతిరోజు దాన్ని చదవమని ఇచ్చాము. ఇస్తే ఆయన వచ్చి అలాగే అపరాన్ని ప్రాప్తించి కలిగి ఏమన్నారన్నా, విశ్వాసికి లభించే సత్కారాలు అని సత్కారాలు సత్కారాలు అనడానికి వచ్చాను. సత్కారాలు సత్కారం అంటే అభిమానమా? చెప్పవలసిన విషయం ఏంటంటే, తెలుగు కూడా కాస్త విశ్వాసం మారిపోయింది, అప్పుడు మారిపోతున్నాయి. ఒకటి భాష నాదిపోయినదే కనుక ఆ మాట చెప్పకముందు కాస్త ముందు వెనక ఆలోచించుకోవాల్సి ఉంటుంది. చెప్పవచ్చే విషయం ఏంటంటే బ్రదర్, మరణ సమయంలో విశ్వాసి ఏ విధమైన పరిస్థితిని ఎదుర్కొంటాడు, అవిశ్వాసి ఏ విధమైన పరిస్థితిని ఎదుర్కొంటాడు అన్నది కూడా ఈ రోజు మనం వివరంగా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాము. ఖురాన్ అల్లాహ్ సుబ్హానహు వతాలా అల్లదీన తతవఫాహుముల్ మలాయిక తయ్యిబీన్, పుణ్యాత్ములు ఎవరైతే ఉంటారో, విశ్వాసులు ఎవరైతే ఉంటారో, సజ్జనులు ఎవరైతే ఉంటారో, వారి ఆత్మల్ని చీపే నిమిత్తం దైవ దూతలు వారి వద్ద కూడతారు. వారి ఆత్మలు చీపే నిమిత్తం తెలివతలు తెలివతంటే మరణం అనేది ఇటు సజ్జనులకు ఉంది, సజ్జనులకు ఉంది. అంటే ఈ వీరి మరణానికి వారి మరణానికి దైవదూతలు సజ్జనుల దగ్గరకు వచ్చినప్పుడు ప్రాణం తీర్చే నిమిత్తం సలాం చేస్తారు. ఏమంటారు? యకూలూన సలామున అలైకుం, మీపై శాంతి శ్రేయాలు శుభాలు కురియుగాక. ఎవరు సలాం చేస్తారు? దైవ దూతలు సలాం చేస్తారు. మీ దైవ దూతలు సలాం చేస్తున్నారు అంటే వారు గొప్ప వారని కదా. లేదు అంటే దైవ దూతలు రైతులు కనుక పుణ్యాత్ములు సలాం చేయాలి. కాకపోతే పుణ్యాత్ముల స్థానం అనేది వారు సృష్టిలో శ్రేష్ఠులు కావడమే కాకుండా సత్కార్యాలు కూడా చేశారు, కనుక పుణ్యకార్యాలు కూడా చేశారు. ఇంకా ప్రధాన నిమిత్తము గౌరవార్థము దైవ దూతలే స్వయంగా వారికి సలాం చేస్తారు. ఇక సలాం చేసేటువంటి మిగతా అన్ని యొక్క విషయాలు కూడా శాంతి శ్రేయలకునే పూర్తయిపోతాయి. దేవుని సందేహం దైవ ఏమన్నారంటే, దైవ దూతలు ఒక పుణ్యాత్మైన వ్యక్తి వచ్చినప్పుడు వచ్చిన మీదట అతని దేహం నుండి ఆత్మను తీస్తూ, ఓ పవిత్రాత్మ, ఓ పరిశుద్ధాత్మ, ఓ విశ్వవంతమైన ఆత్మ, నీ ప్రభు సన్నిధి, నీ ప్రభు ప్రసన్నత వైపునకు కూడా అని ఎంతో తేలిగ్గా అతని శరీరం నుండి ఆత్మను, ఎంత తేలిక అండి, నెయ్యిలో నెయ్యి ఉంది కదా, నెయ్యిలో జంతు పడిపోయింది అనుకోండి, ఇంత తీసే తీయాలంటే
ఆధ్యాత్మిక ముందుట దైవ దూతలు వచ్చినప్పుడు ఎలా ఉన్నారు? ఏ రీతి ఆటంకా వారి యొక్క ముఖాలు వెలిగిపోతున్నాయి. చాలా పరిశుద్ధమైన దుస్తులు చూసుకున్న వాడు వచ్చారు, పరిశుద్ధమైన బట్టలు తీసుకువచ్చాడు, సుగంధాలు తీసుకువచ్చాడు, ఏమిటిగా ఉన్నాయి కదా. కాకపోతే ఇదే దుర్మార్గుడు యొక్క ప్రాణాన్ని తీసి నిమిత్తం దైవదూతలు అక్కడ వెళ్ళినప్పుడు ఆ దైవదూతలు మహాభయంకర రూపాలు కలిగిన వారై వాటిని చూడగానే ఇంకా తెలుసుకుంటాడు. ఇంత మొదలయ్యి మహాభయంకర రూపంతో అతని దగ్గరికి వెళ్తారు. అలాగే ధోని పురుషులు పట్టుకెళ్తారు, పరిశుద్ధమైన పట్టుకొని సుగంధ పట్టుకొని ఇవన్నీ ధోని సంఖ్య అనేది దాదాపు మనం దేనికోసం తీసుకెళ్తాము? ఏదైనా ఉంది నింపుకొచ్చేద్దాం అన్న ఉద్దేశంతో తీసుకొస్తాం మనం. ఈ ఆత్మ ఏది భూమి సంతో మరి ఏమని సంబోధిస్తాం? ఓ దురాత్మ, ఓ అపవిత్రాత్మ, ఓ అపరిశుద్ధాత్మ, ఈ దేహాన్ని విడి నీ ప్రభు ఆగ్రహం చేసినప్పుడు వెళ్ళు అనుగ్రహం కాదు వెళ్ళు. అల్లా స్వామి కురాన్ లో తెలియజేస్తున్నారు, మీరెవరు గాలిమి అనుభూతి ఆత్మ మీద అన్యాయం చేసుకున్నారు. మీరు అనుకుంటున్నారు మేము ఒకరి మీద దౌర్జన్యం చేస్తాం, ఒకరిక జ్ఞానాన్ని ధనాన్ని ధనాన్ని పొందబడ్డామని మీరు ఫీల్ అవుతున్నారు, కానీ నిజంగా ఆ దౌర్జన్యం అనేది వారి మీద కన్నా ఎక్కువగా మీరు మీరే ఆత్మల మీద చేసుకున్నారు. ఎందుకు? దానికి ప్రతిగా శిక్షణ ఎవరు అనుభవించాలి? వాళ్ళు పరిధించబడతారు. మీరు దుర్మార్గానికి లోనైన వారు, మీరు దౌష్యాన్ని సహించిన వారు కరుణించబడతారు, ఈ దుర్మార్గం శిక్షించబడతారు. కనుక అల్లాహ్ సుబ్హానహు ఏమంటున్నారు? తమ ఆత్మల మీద అన్యాయం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరకు దైవ దూతలు వెళతారు, వారి యొక్క ఆత్మలను తీర్చే నిమిత్తం. అప్పుడు దైవ దూతలు స్నానం చేయదు. ఎదుర్వృత్తి నుంచి ఆశించేవాళ్ళు దైవ దూతలు తీగల స్థలం వెళ్ళాలి. ఎందుకు ముఖాలు తీసి భయం పుట్టేస్తుంది? భయం పుట్టేసి ఇంకా ఏదో కష్టం చూపించాలని ఈ పొలాము ఇలాంటివన్నీ ప్రయత్నిస్తారు. కనుక అల్లాహ్ సుబ్హానహు అంటున్నాడు, కాలు కుర్చాలన్న మాకున్నారాడు తెలుసు, అయ్యో మేము మాకు ఏ యొక్క చెడు అనేది లేదు, ఏ పాపం మేము ఎదుగుతాము, అసలు ఏ చెడు కార్యాన్ని మేము పాల్పడితే లేదు. మీరు ఇంత మంచి ముఖాలు ఎందుకు వస్తున్నారు? మంచి ముఖాలు రండి. చెప్పేస్తారని దాడి ఒక ముఖాల మీద పడతారు, వీటిల మీద పడతారు, అక్కడ కుట్టుకుంటూ నేరస్తుని ఎలాగ నేరస్తుని ఎలాగ చెప్పేస్తూ అందరి ముందు వీడ్చుకెళ్తారో కుట్టుకుంటూ అలానే ఇతను కూడా ఇతను సాధుతూ అలాగే ఆత్మ తీసేటప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలుసా? ఒక ముళ్ళు ముళ్ళ కంప ఉంది అనుకోండి, ఆ ముళ్ళ కంప మీద ఆ గుడ్డను చిరిగిపోయి చెట్టుకొచ్చింది. అలాగే ఇతని యొక్క దేహం నుండి ఆత్మను అంతే కఠినంగా తీయడం జరుగుతుంది. అంత యొక్క బాధను తీవ్ర ఆత్మ దేహం నుండి బయటికి వచ్చినప్పుడు ప్రపంచంలోనే అత్యంత దుర్భరమైన దుర్వాసన, ప్రపంచంలోనే ఫుల్లీ కప్పు పట్టే
భవిష్యత్ ఏంటి నేను ఉపద్రవాన్ని ఇష్టపడదు కల్లోలాన్ని ఇష్టపడుతూ నేను ఉదయం చేశాను అల్లది అల్లది అంటారు కదా దాన్ని నేను ఇష్టపడుతూ ఉదయం చేశాను శృతి నువ్వు చెప్తున్నాను సత్యాన్ని అసహించుకుంటూ నేను ఉదయం చేశాను అసహించుకుంటూ ఉదయం చేసావా తర్వాత ఏమన్నారు యూదులను క్రైస్తవులను నేను ధృవీకరిస్తూ ఉదయం చేస్తానండి క్రైస్తవులను ధృవీకరిస్తున్నావా సత్వంతులను చెప్తున్నావా ఈ మాట తెలుస్తున్నావు చివరికి తర్వాత ఏమన్నాడు వలి అఫిల్ ఆర్జి మాలైతని నిర్వహిస్తున్నా భూమిలో నాగ్యత ఉంది ఆకాశంలో దేవుని దగ్గర లేదు ఏం చేసింది చెప్తున్నాడు అప్పుడు హరిరంజన్ గారు అనుకొని అర్థం అనేది లేదు అర్థం ఏంటంటే ఒక ఫుట్బాల్ చెప్తున్నా చెల్లాస్తున్నాడు అవ్వాలకు అవలాదకు చెప్తున్నా ఎందుకు అవలాదకు అవ్వాలకు అవలాదకు చెప్తున్నా మీ యొక్క సంపద కానీ మీ సంతానం కానీ మీకు పరీక్ష ఒక ఉపద్రవం ఒక అలాగని ఆయన ఇదే ఇష్టపడుతున్నాడు సంపదను సంతానాన్ని అక్రమం ఏదైతే అంటాడో మృత్యు సత్యం పాపను ఎవరు పాపను ఎవరు తర్వాత చెప్పింది చెప్పాడు యూదులను క్రైస్తవులను ధృవీకరిస్తున్నాను పురాణం ఏమన్నాడు ఒకళ్ళకి యహూదు తిన్నా సార్ అలాంటి ఒకళ్ళ తిన్నా సార్ లేసపులు యహూదు అలాంటి యూదులు అన్నారు క్రైస్తవులు ధర్మం మీద లేదని క్రైస్తవులు అన్నారు యూదులు ధర్మం మీద లేదని ధృవీకరించాడు మరి చివరిగా భూలోకంలో ఆకాశాలు కూడా దేవుని దగ్గర లేదంటున్నా భార్య పిల్లలు దేవునికి భార్య పిల్లలు మనం యొక్క మరణాల గురించి మనం తెలుసుకున్నాం అంత మంచి మరణం ఒకటి ఉంది చెడు మరణం ఒకటి ఉంది చెడు మరణం మనకి రాకూడదు మనందరికీ మంచి స్థితిలోనే మరణాన్ని మనం కోరుకోవాలి చివరికి ఒక మరణం అనుకున్నాను మరణాన్ని కోరుకోకూడదు మరణాన్ని కోరుకోకూడదు మరణాన్ని కోరుకోకూడదు మరణాన్ని కోరుకోకూడదు మరణాన్ని కోరుకోవడానికి ఆపదలు మనకు కావాలి అని మరణాన్ని కోరుకోవాలంటే జీవితం ఆత్మహత్య ఈ విధంగా వేడుకోండి ఒకవేళ అలా ఫీలింగ్ ఉంది కష్టచిత్తంలో అంటే ఓ అలా జీవితం రాకపోవచ్చు మేలైనది అయితే నాకు జీవితం లేదు జీవితం కన్నా మరణమే అనిపిస్తుంది నాకు మరణాన్ని అలాగే ఆపదల్లో ఉన్నప్పుడు కష్టాలు ఉన్నప్పుడు మాకు ధైర్యాన్ని ప్రసాదించు ఈ యొక్క సమస్య నుంచి బయటపడే ధైర్యాన్ని ప్రసాదించని వేడుకోవాలి తప్ప ప్రాణం ప్రసాదించమని వేడుకోవాలి మనందరికీ చెప్పడం కన్నా ఎక్కువగా పాటించే ప్రజలు ప్రసాదించాలని ఇంకా శాంతం ఉన్నందుకు శ్రద్ధగా మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు గారు ఎలా ఉన్నారు.